పెద్దపల్లి సిరి ఫంక్షన్ హాల్లో కార్మిక ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక సమావేశం. ఈ నెల 26న దేశవ్యాప్త సమ్మెపై చర్చ. రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ధర్నా రస్తారోకు. పెద్దపల్లిలో జాతీయ మానవ హక్కుల కార్యాలయాన్ని ప్రారంభించిన సంస్థ జాతీయ అధ్యక్షుడు. జూలపల్లిలోని రావుల మల్లికార్జున స్వామి దేవాలయ అలంకరణ పనులకు 100,000 రూపాయలు అందించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్. ధర్మార మండలంలో కొనసాగుతున్న ధరణి రిజిస్ట్రేషన్ సేవలు ఇప్పటి వరకు 11 రిజిస్ట్రేషన్లు పూర్తి. ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన కార్యాచరణ రూపొందించాం. ఫేస్ టు ఫేస్ లో అదనపు కలెక్టర్ వెల్లడి. రాంపల్లో చురుకుగా కొనసాగుతున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులు.